జనవరి 15 డెడ్ లైన్ ముగిసింది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు, సినీ క్రిటిక్ కత్తి మహేష్కు మధ్య ఎలాంటి రాజీ కుదరలేదు. సమస్యకు ఏదో విధంగా పరిష్కారం లభిస్తుందని చాలామంది ఆశించారు, కానీ అలా జరగలేదు. ఇప్పటికీ కూడా పవన్ ఫ్యాన్స్ కత్తి మహేష్ల మధ్య మాటల యుద్ధం తగ్గలేదు. మరి ఈ మాటల యుద్ధానికి ఎలా తెరపడాలి? జనవరి 15 వరకు ఇద్దరూ సంయమనం పాటించాలని సినీ రచయిత కోన వెంకట్ ట్వీట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ ట్వీట్తో ఏదో జరగబోతోందని అంతా ఆశపడ్డారు, రాజీ చర్చలు జరుగుతాయని భావించారు. కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం జరిగిన దాఖలా ఎక్కడా కనిపించలేదు. పవన్ ఫ్యాన్స్కు, కత్తి మహేష్కు మధ్య జరుగుతున్న గొడవపై సినీ ఇండస్ట్రీ చాలా ఆందోళనగా ఉంది. అందుకే వీలైనంత త్వరగా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కొందరు పెద్దలు సూచించారు. అయితే అసలు కత్తి మహేష్ చేస్తోన్న యుద్ధం పవన్ కళ్యాణ్ పైనేనా లేక పవన్ అభిమానులపైన? సంక్రాంతి పండుగ రోజు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని అంతా భావించినప్పటికీ అలా జరగలేదు. జనవరి 15వ తేదీన కత్తి మహేష్ చేస్తోన్న సామాజిక యుద్ధం అస్తమించే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. కానీ అందరూ ఊహించినట్టు అసలు ఏమీ జరగలేదు. ఎక్కడి సమస్య అక్కడే ఉంది. పవన్ కళ్యాణ్ చాలా మంచివాడని, వ్యక్తిగతంగా తనకు పరిచయం ఉందన్నారు కమెడియన్ పృథ్వీ. కత్తి మహేష్కు కూడా మంచి రివ్యూలు రాసే అలవాటు ఉందని, ఆయనకు పవన్ ఫ్యాన్స్కు ఇలా గొడవ జరగడం మంచిది కాదన్నారు పృథ్వీ. సమస్యకు పరిష్కారం లభిస్తుందని తాను కూడా ఎదురు చూస్తున్నట్టు చెప్పారు కమెడియన్ పృథ్వీ. విజయవంతుడు మనం చెప్తామండి, గుణవంతుడు, స్నేహవంతుడు, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా మంచివాళ్ళు, క్రమశిక్షణ కలిగిన యోధులు, సైనికులు. మరి ఎందుకు వస్తుంది ఈ గొడవ అనంటే, ఎలా ఉందంటే వీడు నన్ను గెల్లాడు, నేను ఆయన గెలుతా, ఆడి నన్ను ఎవర్రా నిన్ను కొట్టిందంటే ఈయనే, ఈయన నేను తిట్టాడు కాబట్టి నేను పత్తిడతా. ఇది ఏంటంటే హుందాక సంస్కారంగా జనసేన అధ్యక్షుడు, ఆయన భావాలు, ఆయన ప్రశ్నించే నైజం, ఆయన సంస్కారం, ఆయన్ని దగ్గరుండి మేము చూసాం కాబట్టి చెప్తున్నామండి. ఆయన అసలు నిజంగా కొండంత మనిషి, ఇట్లాంటి వాటి గురించి ఆయన పట్టించుకోడండి, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ దీన్ని ఇనిషియేట్ చేయాలంటే దాసరి గారు ఉండుంటే, కత్తి మహేష్ బాబు రామ్మ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రామ్మ, ఎవరెవరైతే ఉన్నారో మీరందరూ కూర్చోండి అని ఒక వేదిక పెట్టి వేదిక మీద మాట్లాడేవారు. అవసరమైతే ఈయన ఒక దెబ్బ, వాళ్ళని ఒక దెబ్బ కొట్టి సెటిల్ చేసేవారు మ్యాటర్ని సామరస్యపూర్వకంగా. నేనేంటంటే వ్యక్తిగతంగా ఆ కుటుంబం అంటే నాకు బాగా ఇష్టం అండి. బాగా బాగా చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, ఒక్క అల్లు సిరీస్ తోటే నేను యాక్ట్ చేయలే. అరవింద్ గారు నన్ను ఎప్పుడూ బాగా ప్రేమించి బాగా మాట్లాడతారండి. పార్టీలు పక్కన, నేనేమి పోటీ చేసి ఎమ్మెల్యేని కాదు, కంటెస్టెంట్ కాదు, ఏం కాదు, పార్టీలు పక్కన పెట్టేద్దామండి. వాళ్ళు ఆయన నన్ను కాటమరేడు షూటింగ్లో పృథ్వీ గారిని చూస్తే ఒక స్ఫురద్రూపి అంటే అదేంటి బాబు అలా అన్నాడు అంటే, లేదు తీక్షణంగా ఉంటాయి మీ లుక్స్, చాలా చక్కగా సరదాగా మాట్లాడతారండి. అలాంటి వ్యక్తి ఆ స్థాయికి మనం వెళ్ళాలంటే చాలా కష్టం. వాళ్ళ దగ్గర ఉన్నాయని మేము నేర్చుకుంటున్నాం, కానీ ఈ వివాదాలు వస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది. కత్తి మహేష్ జనవరి 15వ తేదీ వరకు తాను కూడా సైలెంట్గానే ఉంటానని మాట ఇచ్చారు. అప్పటి వరకు ఎవరెన్ని కమెంట్స్ చేసినా నోరు మెదపను అన్నారు. డెడ్లైన్ ముగియడంతో ఇప్పుడు ఆయన స్పందించేందుకు TV9 స్టూడియోకి వచ్చి ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్ అభిమానులు సంయమనంతో ఉండాలని కోన వెంకట్తో పాటు నటుడు వేణుమాధవ్ సైతం పిలుపునిచ్చారు. 4 నెలల నుంచి ఈ వివాదం కొనసాగుతోంది. ఈ పరిణామం మంచిది కాదని సినీ పెద్దలు చెబుతున్నారు. పవన్ ఫ్యాన్స్ కత్తి మహేష్ల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటిందని సినీ పెద్దలు చెబుతున్నారు. అభ్యంతరకరమైన భాషను వాడవద్దని ఇరుపక్షాలకు సూచించారు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. అవసరమైతే ఈ విషయంలో తాను పవన్ కళ్యాణ్తో చర్చిస్తానని TV9
డిబేట్లో ఇంతకుముందే చెప్పారు తమ్మారెడ్డి భరద్వాజ. కూడదు, ఆపాల్సిన అవసరం ఉంది. ఫ్యాన్స్ని ఇటువంటి వాటికి రాకుండా ఆపాల్సి. ఇప్పుడేమవుతుంది, ఆయన మాట్లాడలేదు, ఆయన మీద ఎక్కువ జరుగుతుంది దాడి. పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారి మీద దాడి జరిగింది. దీంట్లో ఈ ఫ్యాన్స్ రెచ్చగొడతా ఉంటే ఇతను ఆయన మీద దాడి చేస్తున్నాడు. ఇతను ఎవరి మీద బాణం చేయాలో తెలియక బాణం డైరెక్ట్గా ఆయన మీద వేస్తున్నాడు. యుద్ధం చేసేది ఎవరో తెలియట్లేదు. ఫ్యాన్స్ అంటే ఎవరెవరో చేస్తూ ఉంటారు ఫోన్లో, వాళ్ళు తిడుతున్నారు. వాళ్ళు తిడుతున్నారు కదా అని పవన్ కళ్యాణ్ గారిని రోజు రోజుకి రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. సో వీళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. సో అది ఎక్కువ అయిపోయింది. వినటానికి కూడా అసహ్యం వేసి, మనం మాట్లాడుకోవడానికి కూడా అసహ్యం వేసే పరిస్థితి.